సీమాంధ్రని సింగపూర్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ని అమెరికాలా చేస్తానని వాగ్దానాలు ఇచ్చి సీమాంధ్రను చీమలాంధ్రగా చేశారు. ఆంధ్రప్రదేశ్ను అప్పులు రాష్ట్రంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరలా ఆయన దోచుకున్న లక్షల కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి రైతుల దగ్గర చీపుగా కొని బినామీ పేర్లు ఉన్న 3.5 లక్షల కోట్లు ఆస్తిని క్యాపిటల్ అమరావతిని కాపాడుకోవడానికి తను తండ్రి కొడుకులు టీడీపీ గుండాలు గుండాయిజం చేస్తున్నారు. దానికి సరి అయిన పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు చట్ట ప్రకారం పోకుండా అవినీతిగా దాడులు చేయిస్తున్నారు. దానిని బట్టి ఈ 2 పార్టీలు మాకు వద్దని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. పాలుగారు మీరు తెలంగాణలోనే ఉండిపోతున్నారు 3 సంవత్సరాల నుండి, మా ఆంధ్ర రాష్ట్రం 3 నెలలకు ఒకసారే వస్తున్నారంటే నేను చెప్పా 2019లో నా మాట మీరు విన్నారా? ఇప్పుడేమో బీజేపీ మనకి ఎంత అన్యాయం చేసింది, నరేంద్ర మోదీ గారు మన తెలుగు రాష్ట్రాల్ని సంపూర్ణంగా మరిచిపోయి అన్యాయం చేసి మనకు రూపాయి ఇవ్వలే సరికదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు 160,000 కోట్లు డబ్బు ట్యాక్స్ మూలంగా దోచుకొని ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ఖర్చు పెట్టకుండా గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఖర్చు పెడుతున్నారు. నవంబర్ 8-9 వారు పిలిస్తే నేను మరలా ఢిల్లీ వెళ్ళాను. మా మధ్య గొడవ జరిగింది. మా రాష్ట్రాల గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చాలా తీవ్రంగా నేను కోప్పడ్డాను. మీకు తెలుసు నా గురించి, అవినీతిని సహించను అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినప్పటికీ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు, ఇచ్చారా? లేదు. ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? లేదు. 100 స్మార్ట్ సిటీలు కడతానన్నారు, కట్టారా? లేదు. అమరావతి క్యాపిటల్ కడతానన్నారు, కట్టారా? లేదు. ఇప్పుడు మీకు K.A.Paul కావాలా? చంద్రబాబు నాయుడు టోటల్గా ఫెయిల్ అయిపోయిన ముఖ్యమంత్రి ముసలైపోయి ఇప్పుడు ఆయన మరలేం చేస్తాడు? ఆస్తుల కొరకు కొడుకు కొరకు కాక, లేదా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి 100,000 కోట్లు అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డిని కావాలా? లేదా మరలా మీరు మోసపోయి గతసారి ఎలక్షన్లో ఈ సిపిఐ సిపిఎం బీఎస్పీ ఈ పవన్ కళ్యాణ్ పార్టీలకు 6% ఓట్లేసి మీ ఓట్ను మరలా దుర్వినియోగం చేసుకుంటారా? ఇప్పటికైనా బుద్ధి వచ్చి మీకు K.A.Paul కావాలా ఎవరు కావాలని అడిగితే 64% ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నన్ను కోరుకోవడం మీ ఛానల్ ద్వారా మీరు చూస్తున్నారు. అయితే సరిపోదు, ఏదో నన్ను కోరుకుంటే సరిపోదు. కోరుకున్న ప్రతి ఒక్కరూ దానిని ఓటిగా మార్చాలంటే ముఖ్యంగా విద్యార్థులు స్టూడెంట్లు, మీకు తెలుసు స్టీల్ ప్లాంట్ మోదీ గారు దోచుకుంటే నేను ఆపా, కోర్టు కేసుకు పెట్టా, దాన్ని ఈరోజు కూడా అమ్మకుండా చేశా. ఎవరూ అప్పుడు ఊహించలేదు నేను కేసు వేసినప్పుడు ఏపీ హైకోర్టులో. నరేంద్ర మోదీ గారికి స్టీల్ ప్లాంట్ మినిస్టర్కి ఫైనాన్స్ మినిస్ట్రీకి వార్నింగ్ ఇచ్చా. అంతేకాకుండా ఇది 3.5-4 లక్షల కోట్లు ఆస్తి. నేను మీరు 3,500 కోట్లు కమ్మడం ఏంటి? కనవరం పోర్టు చూసారు కదా, 19,000 కోట్లది 600 కోట్లు కమ్మేసి అదానీని ప్రపంచంలో 2వ ధనికుడిగా చేసి 17 లక్షల కోట్లు ఆస్తిని దుర్వినియోగం చేసి నరేంద్ర మోదీ గారు బ్యాంకుల్ని స్టీల్ ప్లాంట్ని అన్నీ అమ్మేసిన ఆయనకు ఓటేస్తారా అంటే ఏంటి? ఉండవిల్లు అరుణ్ కుమార్ అన్నారు ఆంధ్రాలోనే బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని. నేను మా ఆయనతో కాల్ చేసి అడిగా ఇలాగెందుకే అన్నారంటే చంద్రబాబు నాయుడిని గెలిపించిన వైఎస్ఆర్సీపీని గెలిపించిన పూర్తిగా బీజేపీని గెలిపించినట్టే వీరి మీద ఉన్న అవినీతి కేసులను బట్టి నోరు మూసుకొని ఇప్పుడు చూస్తున్నాం కదా. 3 సంవత్సరాల ముందు
చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ దొంగ, మోసగాడు, అబద్ధికుడు అని ఓ 18 పార్టీలతో నేనే ప్రధానమంత్రి అవుతాను, కొడుకుని ముఖ్యమంత్రి అవుతానని పగటి కళ్ళకు అన్నాడు. నేను చెప్పాను ఇవన్నీ పగటి కళ్ళు, మరలా ఆయన జన్మలో ముఖ్యమంత్రి అవడు అని. ఏమైంది? నేను చెప్పిన 100కి 100 జరిగాయి. మీరు నా మాట వినకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న 9 లక్షల కోట్ల అప్పు మరలా చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా ఓట్లు వేస్ట్ చేసి 4-5% పవన్ కళ్యాణ్కి వేస్తే ఈ 3 పార్టీలకు ఏ ఒక్కరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టు కాదా?